हाउ आर यू दिस इज योर सुनीता मल्ल टेरस गार्डन वच्चानु ओवर कोडुतुंदी कदा मा टेरस गार्डन चूस्तुंटे फ्लवर्स एम लेवानी इप्पुडु चूडंडी कोत्त कोत्त फ्लवर्स एंत बागुन्नायो चूडंडी रोज फ्लवर्स एंत बागुन्नायो चूडंडी इक्कड वैट रोजेस इवी चाला इष्टंतो तीसुकोच्चानु नेनु चाल रोजुलैंदी तेच्चि इक बतिकिंदी इक अनि अनुकुन्नानु नेनैते बागुंदी अंड नेक्स्ट इधी चूडंडी इक इधी चूडंडी इधी मिर्ची इधी आकाशम सैडे चूस्तुंटदी मामूलुगा एक्चुअल मन मिर्ची अंत किंदकी उंटाई कदा नेनु अदि कूडा चूपिस्तानु एक्चुअल मन ओरिजिनल मिर्चेस इवि वच्चेसि पैक चूस्तू उंटाई पुट्टि मिर्ची अनि कूडा अंट शार्ट मिर्ची अनि कूडा अंटारु दीन्नि ఇది కూడా నేను నర్సరీ నుంచే తీసుకొని వచ్చాను ఇది నాకు చాలా ఇష్టం దొరకలేదు అసలు చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటేనే దొరికింది ఇది దాని తర్వాత ఈ రోజ్ కలర్ తీసుకున్నా ఎందుకంటే నా దగ్గర ఉన్న రోజ్ కలర్స్లో వచ్చేసేసి ఇక్కడ ఈ రోజ్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి కొంచెం మీకు రామా కలర్లోకి వస్తుంది అండ్ ఈ రోజ్ వచ్చేసి ఎల్లో ప్యూర్ ఎల్లో వస్తుంది మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో చాలా చక్కగా పూసాయి ఇంకా ఫ్లవరింగ్ కూడా అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఇప్పుడే వస్తుంది టమాటోస్ ఎంత బాగున్నాయో చూడండి చెర్రీ టమాటోస్ ఇది స్పెషల్గా నేను దీన్ని కేర్ ఎక్కువ తీసుకుంటాను చూడండి చాలా చక్కగా వచ్చింది మొత్తం ఇందులో నేను టమాటోసే పెడదాము అనుకున్నా బట్ ఇందులో నేను ఇంకా బీరా పొట్లకాయ కూడా వేశాను నేను పొట్లకాయ వస్తుంది క్యారెట్ వేశాను కానీ ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నా క్యారెట్ కోసం కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్రింజాల్ ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ఎంత చిన్న ప్లాంటో ఇది దానికి మంచి కాసు ఉన్నాయి మళ్ళీ వచ్చింది ఇందులోనే నేను పుదీనా కూడా వేశాను అండ్ గోంగూర వేశాను బట్ ఇప్పుడు నేను వాటిని విత్తనాల కోసం అని పెట్టానన్నమాట చూడండి సీడ్స్ కూడా ఎంత బాగుంటాయో ఇవంతా విత్తనం కోసం పెట్టాను ఆల్రెడీ రెండు మూడు చోట్ల పెట్టాను అవి వచ్చేసాయి మళ్ళీ వాటిని వేసాను మళ్ళీ ఇక్కడ చూడండి పుదీనా అయితే అసలు ఫస్ట్ పుదీనా నాకు రావట్లేదని చాలా ఫీల్ అయ్యాను నేను తీసినా కానీ నైట్ అయిపోతూ ఉంటుంది ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి మొత్తగా వైట్ రోజెస్ అసలు చాలా చాలా బాగుంటాయి చాలా ఎక్కువ పూస్తాయి కూడా ఇవి చాలా నాకు చాలా ఇష్టం ఈ కలర్ ఇక్కడ చూడండి రాడిష్ చాలా బాగా వచ్చేసింది పైకి నేను మొన్న చూసినప్పుడు ఇంత లేదు ఇది వచ్చేసేసి ఉల్లి పొరక స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో చూడండి తోటకూర అంతా ఇందులో పెట్టాను ఇందులోనే బ్రింజాలు కూడా పెట్టాను రోజ్ ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఎక్కడ ఎందులో చూసినా కానీ నాకు పుదీనా మాత్రం చాలా చాలా ఉంది ఇక్కడ చూడండి మిరప వేసాను ఇందులో మళ్ళీ తీయాలి ఇదంతా ఉత్తరగా గులాబీలు ఎంత బాగా పూస్తున్నాయో చూడండి అసలు నిజంగా గులాబీలు అయితే నేను తెంపుతూనే ఉంటాను అయినా వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇంకా నాకు బాగా పూస్తాయి ఇదైతే ఇంకా మొగ్గలు ఇట్లా బాగా తొడిగింది ఇక్కడ చూడండి మొగ్గలు ఎంత బాగున్నాయి ఇది ఎల్లో కలర్ వస్తుంది ఎంత బాగుంటుందంటే ఫ్లవరు చాలా బాగుంటుంది ఇది వచ్చేసింది మళ్ళీ టమాటా కాపు మళ్ళీ చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో వంకాయ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా వస్తుంది ఫ్లవర్స్ వచ్చాయి వంకాయలు రావాలి వెయిటింగ్ వంకాయల కోసమే ఇక మందారం అయితే నేనెందుకు ముందు ఉండకూడదు గులాబీలైనా ముందు ఉండాలి నేను కూడా ఉంటాను ముందు అంటూ అది కూడా చిగుర్లు ఇచ్చి ఎంత అందంగా కనబడుతుందో చూడండి అసలు చాలా అందంగా కనిపిస్తుంది పింక్ కలర్ రోజ్ ఇంకా చిన్న చిన్న కీటకాలు కూడా వస్తుంటాయి ఎందుకంటే రోజ్ ఫ్లవర్స్ కదా అందులో తేనెని ఆస్వాదించడానికి వస్తూ ఉంటాయి ఇక చూడండి క్యాప్సికం పూతకొచ్చింది ఇంకా కొన్ని రోజులు అయితే క్యాప్సికం కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నేను ఇక మిర్చి గురించి చెప్పనవసరం లేదు మిర్చి పంట బాగా ఉంటుంది ఇంట్లో ఇదిగోండి ఇక్కడ కొత్తగా తెచ్చాను నర్సరీ నుంచి అత్తికాయ అదే అంజీర్ పండు అంటారు కదా ఒక పండు కూడా ఉంది చూడండి ఎంత బాగుందో దీన్ని కూడా పెడుతున్నాను మామిడి మ్యాంగో ప్లాంట్ అది పెద్దగా అయిన తర్వాత దాన్ని తీస్తాను అందులో నుంచి
ఇక్కడ చూడండి ఇంకా రోజ్. ఇక స్లాబ్ కొంచెం పాడు కాకూడదని మేమే కొంచెం ఇది ఇలా అరేంజ్ చేసాము. రోజ్ ఫ్లవర్స్ వైట్ అన్నీ ఉన్నాయండి నా దగ్గర. పింక్ ఉంది, రెడ్ ఉంది, రోజ్ ఎల్లో ఉంది, అండ్ పింక్ ఆరెంజ్ ఉంది. ఇది రెడ్, ఇది హైబ్రిడ్. చాలా బాగుంటుంది ఫ్లవర్ అయితే. ఇక పుదీనా అయితే ఇక చూడండి, చెప్పనవసరం లేదు. మా ఇంట్లో పుదీనా సాగు కానీ, మిర్చి సాగు కానీ, టమోటా సాగు కానీ అంతే లేదు వాటికి. ఇంకా ఇక మునగ పైకి లేచింది బాగానే. ఒక వారం రోజులైంది విత్తనాలు వేసి పైకి బాగానే ఎదిగింది. నెక్స్ట్ టమాటో, చెప్పాను కదా టమాటో సాగు చాలా ఉంటుంది ఇంట్లో అని. ఇంట్లో చూడండి, ఇంట్లో కూడా వంకాయ వేశాను, గోంగూర మొత్తం విత్తనానికి వదిలేసాను. ఇక్కడ చూడండి తోటకూర, ఇది మళ్ళా అండి జాస్మిన్. ఇక్కడ చూడండి టమాటాస్ రెడీగా అవుతున్నాయి మళ్ళీ. అందులోనే పొట్లపాదు కూడా వేసాను. ఇది పొట్లపాదు, ఇది ఈ పొట్లపాదు కూడా ఇందులోనే వేసాను. అండ్ మొత్తానికి ఓవరాల్గా చూడాలంటే చూడండి, నేనే పొరపాటయింది. తోటకి పువ్వులే అందమండి, పువ్వులు లేకపోతే ఈ తోటకి అందం అనేది ఉండదు. ఈ మిద్దె మీద తోట దానిలో మా నాన్నగారు కూడా సాయం చేస్తూ ఉంటారు కొంచెం. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టాను. వాటర్ అనేది ఎక్కువ అంటే కింద మట్టి నీరంతా స్లాబ్ పాడు కాకూడదు అని దానికి ఇలా బేస్ చేయడం జరిగింది. అన్నీ ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ తోటే చేశాను నేను, ఏది దీనికి సపరేట్గా నేను ఏం కొనలేదు. ఇందులో కూడా చూడండి బీరపాదు, పొట్లపాదు వేశాను నేను ఇందులో. అది ఏది వస్తుందో తెలియదు కానీ రెండు ఒకేలాగా కనబడుతున్నాయి నా కంటికైతే. ఇక్కడ చామంతి పెట్టాను. ఎక్కువగా నేను దీనికి సాయిల్లో కోకపెట్టు, ఇంకా సేంద్రియ ఎరువు ఉంటుంది కదా అది నేను మిక్స్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ పుదీనా వచ్చేసిందండి, చామంతులు రెడీగా ఉన్నాయి పెయ్యడానికి. అండ్ ఇది నూరువరహాలు చెట్టు అండి, చూడండి దీన్ని నూరువరహాలు అంటారు. అసలు విచ్చితే చాలా బాగుంటుంది, చాలా రెడ్డిష్గా కూడా వస్తుంది ఇది. అండ్ మరువము మళ్ళీ పెట్టాను నేను అక్కడి నుంచి తీసి, ఇంకా కొంచెం గ్రో చేద్దామని. చూడండి గ్రో బ్యాగ్స్కి మనీ వేస్ట్, ఎందుకు అని ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్, ఆ రైస్ బ్యాగ్స్ని నేను ఇలా చేసి పెట్టాను. ఇందులో కూడా చామంతి వేసాను. కింద అయితే ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి ఈ మిర్చి, ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. పుట్టు మిర్చి అంటారు ఇది, మన గుంటూరు మిర్చి టైపు. అసలు కిందకు చూడవు, అసలు యాక్చువల్గా మిర్చి కిందకు ఉంటుంది కానీ ఇది మాత్రం పైకే ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. రోజెస్ మొత్తం మొగ్గల మీద ఉంది, చాలా చక్కగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్, చాలా బాగా వస్తుంది, ఇంత ఫ్లవర్ అవుతుంది. ఇది కూడా మొత్తం మొగ్గల మీదే ఉంది. అండ్ ఈరోజు చెంపేసాం పువ్వులన్నీ నేను పూజ కోసం అని. సంక్రాంతి కదా, లక్ష్మీ పూజకి బాగుంటుంది. విఘ్నేశ్వరుని కూడా రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా మంచి ఇష్టం అన్నమాట, అందుకే ఈ రోజెస్ అన్ని పెంచేశాను. అయినా కానీ మొగ్గలు చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ ఒకసారి మొగ్గలే ఉంటాయి మొత్తం, అసలు నిజంగా చాలా ఫ్లవర్స్ ఇస్తుంది ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో నేను అసలు యాక్చువల్లీ ఇందులో నేను క్యారెట్ కూడా వేశాను, ఇంకా క్యారెట్ అయితే రాలేదు. ఇది వచ్చేసి పొట్లపాదు, పొట్లకాయ, రెండు చోట్ల పొట్లకాయ వచ్చింది ఇక్కడ మొత్తం. అండ్ ఇది టమాటోస్ బాగా వచ్చేసింది టమాటో కూడా ఇక్కడ. ఇంకా క్యారెట్ కోసం వెయిట్ చేస్తున్నాను, క్యారెట్ కూడా వేసాను కానీ ఇంకా సీడ్స్ ఇంకా జర్మినేట్ కాలేదు. అండ్ ఇక్కడ ఇట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను టమాటోస్ వేసాను. ఇందులో వచ్చేసి నేను మునగ వేసాను, డ్రమ్ స్టిక్స్. అంటే నేను డ్రమ్ స్టిక్స్ వస్తాయో రావో సీడ్స్ వేస్తే అని చెప్పి నేను ఖాళీగా ఉంచడం ఎందుకులే అని బకెట్లో ఇంకా టమాటో కూడా వేసాను. ఎట్లాగూ టమాటో కొన్ని రోజులైతే తీసేయచ్చు కానీ ఇక డ్రమ్ స్టిక్ ఎలాగో వచ్చింది కాబట్టి
యూజ్ చాలా హెల్దీ ఫుడ్ ఇది ఎందుకంటే ఇప్పుడు లీవ్స్ కూడా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పని చేస్తాయి అంటే ఇప్పుడు మనకి డ్రమ్స్ నేను డ్రమ్ స్టిక్స్ కోసం వెయిట్ చేయడం తోనే కాకుండా ఈ లీవ్స్ కూడా నేను కర్రీస్ చేస్తూ ఉంటాను అన్నమాట కర్రీలో వేస్తూ ఉంటాను అండ్ పుదీనా చూడండి ఎంత బాగుందో చూడండి పుదీనా నిజంగా అసలు నేను స్టార్టింగ్ లో పుదీనా రావట్లేదని చాలా చాలా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నాకున్న అన్ని పాట్స్ లో ప్రతి దాంట్లో పుదీనా మాత్రం ఉంది ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా దాని చాలా బాగుంటుంది ఏ కర్రీలో అయినా కానీ మనం దీన్ని వేసుకోవచ్చు మనం ఇట్లా ఎక్స్ట్రా వచ్చిన ఏమైనా ఉంటే తీసేస్తూ ఉంటే మనకి అది వేస్ట్ అనేది ఉండదు అండ్ ఇక్కడ చూడండి ఇందులో బ్రింజాల్ ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి ఇక ఇది కాపు కాయడానికి రెడీగా ఉంది ఇంకొక 1 వీక్ లో ఇది కాయలు కూడా వచ్చేస్తాయి బ్రింజాల్స్ కూడా వచ్చేస్తాయి ఇది గోంగూర ఇత్తనానికని ఎత్తి పెట్టాను ఎందుకంటే బయట నుంచి తెచ్చిన సీడ్స్ జర్మినేట్ అవ్వడం లేదు అందుకని ఈ సీడ్స్నే తీసి నేను మళ్ళీ వేద్దామని ఇత్తనాలకు పెట్టాను ఇక్కడ కూడా నేను ఇదేమో తోటకూర ఇది జాస్మిన్ ఫ్లవరు వైట్ జాస్మిన్ చాలా బాగుంటుంది డబల్ వస్తుంది అనమాట సమ్మర్ సీజన్లో ఇది ఎక్కువగా మనకి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ బీరపాదు వేశాను నేను చాలా బాగా వచ్చింది ఇవన్నీ వస్తాయో రావో సీడ్స్ వేస్తాయని చెప్పేసి నేను ట్రయల్స్ కోసం అన్ని ప్రతి దాంట్లో ఒక టమాటో సీడ్ ఒక టమాటో ప్లాంట్ అనేది పెట్టాను ఇవి నేను టమాటో నేను సీడ్స్ బయట నుంచి తీసుకొని రాలేదు మనం ఇంట్లో కట్ చేసిన తర్వాత వేస్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో అదంతా నేను ఈ బకెట్స్ లో వేసేదాన్ని దాంతో టమాటో నారు ఇంకా మిర్చి నారు అనేది రావడం జరిగింది అందుకే నేను అన్నిట్లో టమాటో మిర్చి బాగా వేసాను ఇది చామంతి నేను ఇది కూడా నేను ఈ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి సపరేట్గా నేను కోకాపేట ఇంకా సేంద్రియ ఎరువు తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఇంట్లో కూడా నేను కాంపోస్ట్ అంటే కిచెన్ కాంపోస్ట్ తయారు చేస్తాను అండ్ కిచెన్ కాంపోస్ట్ ఎట్లా తయారు చేయాలో కూడా చూపిస్తాను నేను వేసేస్తోటి అండ్ ఇక్కడ కూడా పుదీనా వేసాను బీర పిందెలు వేసాయి ఇంకా ఫ్లవరింగ్ కూడా చూడండి బీర ఇక్కడ వచ్చేసి 100 వరహాల చెట్టు అంటారు దీన్ని చాలా కష్టపడ్డాను ఈ ప్లాంట్ కోసం నేను ఎప్పుడెప్పుడే బతుకుతూ ఉంది చాలా మంచిది ఇది చాలా రెడ్డిష్గా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా పుదీనానే ఉంది ఇది మరవం ప్లాంట్ ఇందులో పెట్టాను ఇక్కడ చూడండి నేను అన్ని కుండీలు కొనడానికి ఎక్కువ మనీ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి మన ఈ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా రైస్ బ్యాగ్స్ని నేను ఇలాగా చేశాను అయితే ఈ రైస్ బ్యాగ్స్లోనే నేను ఇవంతా కాంపోస్టు మట్టి ఇంకా ఇది కోకాపేట అండి ఇది కోకాపేట ఇది వేశాను ఎందుకంటే ఈ కోకాపేట వేయడం వల్ల వాటర్ అనేది ఒక 2 డేస్ మనం వేయకున్నా కానీ వాటర్ అనేది అందులో తేమ అనేది మాయిశ్చరైజర్ ఉంటుందన్నమాట మాయిశ్చర్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇందులో బీట్రూట్ వేశానండి ఇంకా బీట్రూట్ రాలేదు కాబట్టి చామంతి పెట్టాను అందులో అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో కరివేపాకు పెట్టారు బతుకుతుంది అండ్ దిస్ ఈజ్ న్యూలీ అంటే ఇప్పుడు కొత్తగా తెచ్చాను దీన్ని అంజీర్ పండు అంటారు దీన్ని ఇక్కడ చూడండి ఒక పండు కూడా ఉంది మీకు ఈ ప్లాంట్ ఇది చాలా మంచిది హెల్తీ ఫుడ్ ఇది అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా మనం అంజీర్ అంటే మనకు అర్థమవుతుంది కదా అండ్ ఇది మ్యాంగో ప్లాంట్ అయిన తర్వాత కొంచెం పెద్ద బకెట్లో పెడతాను నేను దీన్ని తీసి అండ్ ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇన్ని రోజెస్ ఉన్నాయి మొత్తం రోజెస్ ఏనా ఇక నేను ఉండకూడదా అంటే హెబిస్ కాదు అంటే మందారం నేను ఉన్నాను నేను కూడా ఈ తోటకి మహారాణినే అంటూ ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి ఆకులు మందారం రెడ్ కలరు ముద్ద మందారం అంటారు ముద్ద మందారం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా రెడ్డిష్గా వస్తుందండి ప్రస్తుతానికి అయితే ఫ్లవర్స్ అయితే లేవు అండ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ గులాబీలు చూపించేశాను అండ్ ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ పుదీనా వేశాను ఇక్కడ ఇదంతా పుదీనానే ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది బచ్చల కూర కంటికి చాలా మంచిది ఏ విటమిన్ కూడా ఇందులో ఉంటుంది బచ్చలి ఆకులో ఇది పప్పులో వేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు దీన్ని అండ్ దాని తర్వాత ఇక్కడ పాలకూర వేశాను ఆల్రెడీ తెంపేశానండి పాలకూర మొత్తము ఇంకా టమాటో నారు ఉంది ఇందులో ఇది వచ్చేసి బొబ్బర్లు అండి బొబ్బర్ల తీగ ఇది బొబ్బర్లు మనము మామూలుగా ఇది ఇక్కడ కూడా ఉంది చూడండి బొబ్బర్లు ప్లాంట్ సారీ క్రీపర్ ఇది క్రీపర్ తీగలాగా పాకుతుంది బొబ్బర్లు దాని తర్వాత మరవము ఇదంతా నేను బయట నుంచి తెప్పించానండి నేను ఈ మరవం అందుకే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మా మదర్కి చాలా ఇష్టం ఈ మరవం అంటే ఇక్కడ కూడా బీరా వేసాను టమాటోస్ మాత్రం మొత్తం తెంపేశాను ఇప్పుడు ఒక 2 మాత్రం ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి బ్రింజాల్ ఇంకొకటి చాలా బాగుంది చూడండి బ్రింజాల్ ఇక్కడ అండ్ ఇందులో చూసినట్లయితే ఇది క్రీపర్ అండి జస్ట్ షోగా ఉంటుంది
ఇది క్రీపర్ పెరిగిన తర్వాత ఇది ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇది మల్లె అండి ఇది వచ్చేసి చాలా పొడుగు మల్లె అంటారు దీన్ని అంత ఆకులంతా తెంపేశాను కొత్త ఆకులు మళ్ళీ చిగురులో వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో ఇది తోటకూర అండ్ ఇక్కడ కూడా రోజ్ పెట్టానండి ఇందులో నేను ఏదో జస్ట్ పెట్టాలి అన్నట్టుగా పెట్టాను వేస్ట్ ఎందుకు చేయాలని నిజంగా అది వస్తుందని నేను అనుకోలేదు కానీ ఎంత బాగా చిగురులు వస్తున్నాయో తెలుసా చిన్న బడ్ కూడా వచ్చింది మొగ్గ కూడా వచ్చింది దీనికి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ అండి మార్నింగే తెంపేసినాను రోజ్ ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుంటుంది న్యాచురల్ కలర్ అండ్ కరివేపాకు కూడా ఇందులో ఉంది అండ్ ఇక్కడ చూడండి మరవం మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాను ఇది క్యాప్సికం అండి ఇంకా క్యాప్సికం రాలేదు ఇక్కడ చూడండి చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి పువ్వులు వచ్చాయి ఇంకా క్యాప్సికం కాయలు కాయడానికంటే క్యాప్సికం వెజిటేబుల్స్ రావడానికి రెడీగా ఉంది నేను ఇందాక చెప్పాను కదండీ మిర్చీస్ అని ఇలా మామూలుగా అయితే యాక్చువల్లీ మనం మిర్చీస్ ఇలా ఉంటాయన్నమాట కిందకి చూస్తూ ఉంటాయి కానీ ఇందాక చూపించిన మిర్చీస్ మాత్రం పైకి ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి ఇదండి నా చిన్న స్మాల్ గార్డెన్ అండ్ మీకు ఇంకొకటి చూపించాలండి నేను ఇది వచ్చేసి కోకాపేట అండి ఇది ఇంకా మట్టి అంటే 30% అది 30% ఎర్రమట్టి అండ్ ఇంకా ఇది చూడండి నేను బయట నుంచి తెప్పించానండి ఎరువు మొత్తం ఇందులో అంతా చూసినట్లయితే మనం గమనించినట్లయితే ఎర్త్ వామ్స్ చాలా ఉంటాయండి ఇదిగోండి ఎర్త్ వామ్ మీకు చూపిస్తాను నేను ఎర్త్ వామ్స్ ఇలా ఉంటాయి అసలు నిజంగా ఎర్త్ వామ్స్ ఉంటే ఆ ప్లాంట్స్ తొందరగా గ్రో అవుతుందండి అందుకే ఇది స్పెషల్లీ నేను పొలం నుంచి తెప్పించడం జరిగింది ఇది 30% అండ్ కోకాపేట 30% వేస్తానండి నేను అండ్ 30% కలుపుతాను అంటే 30% వచ్చేసి ఎర్రమట్టి కలుపుతూ ఒక 10% ఇసుక సాయిల్ వేస్తాను ఎందుకంటే కొంచెం లూజ్గా ఉండాలి గట్టి పడకూడదు అందుకని వేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ అండి నేను కిచెన్ కంపోస్ట్ చేస్తాను అని చెప్పాను కదండి నేను ఇది చూడండి కిచెన్ కాంపోస్ట్ ఇదంతా అంత కిచెన్లో వేస్ట్ అయిన వేస్టేజ్ ఉంటుంది కదండి అది ఫ్రూట్స్వి పీల్స్ అవన్నీ ఉంటాయి కదండి అంతేకాకుండా వెజిటేబుల్స్వి ఇప్పుడు చూడండి నారింజ అదేంది బత్తాయి అలాంటివన్నీ తీసుకుందాం అనుకోండి కమలా పండు అట్లాంటివి వాటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అది మన వీటికి బాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇక్కడ చూడండి మ్యాంగోస్ కింద రాలి పడిపోయినాయి అవి కూడా నేను ఇందులోనే వేసేసాను అంతేకాకుండా మన బనానా పీల్ ఉంటుంది కదా ఐరన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది ఆ బనానా పీల్స్ కూడా ఇందులోనే వేసాను నేను యాక్చువల్లీ అయితే బనానా పీల్స్ మనం వాటర్ లాగా కూడా లిక్విడ్లో అది కూడా నేను ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి ఆ టానిక్ ఎలా తయారు చేయాలనేది అండ్ ఇవంతా పీల్స్ తోటి చేసింది ఇంకా పొటాటో పీల్ ఉంటుంది కదా అందులో కూడా ఐరన్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది అవన్నీ ఆనియన్స్ పీల్ అదంతా ఉంటుంది కదా అవన్నీ కలిపి నేను ఇక్కడ డ్రై చేశాను మొత్తం 10% నేను మిక్స్ చేసేటప్పుడు ఇది కూడా మిక్స్ చేసి అన్నీ కలిపి పెడతాను అందుకే ఇక నేను కోకోనట్ ఇక నేను చెట్లకైతే నేను ఎటువంటి పెస్టిసైడ్స్ అనేవి నేను ఏది యూజ్ చేయనండి ఎరువులు కూడా ఏం తీసుకురావట్లేదు బయట నుంచి కాస్తున్నా అదండి రసాయనిక ఎరువులు నేను ఏది యూజ్ చేయను అంతా ఇంట్లోనే తయారు చేస్తున్నాను నాకు నిజంగా ఇక్కడ అంటే కింద చూసినట్లయితే మీకు కింద నేను కొంచెం ముల్లంగి అవన్నీ వేసాను రాడిష్ అవన్నీ బాగానే వచ్చాయి ఆనియన్స్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్గా కూడా మేము యూజ్ చేసుకుంటాము అది కూడా చూపించాము వీడియోలో చూపించాను మార్నింగ్ అండ్ అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే గ్రీనీ వెజిటేబుల్స్ అయితే ఇంకా ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి మ్యాక్సిమం నేను వీక్లీ మంత్లీ వన్స్ పోతాను అనుకోండి నేను వెజిటేబుల్స్ తీసుకురావడానికి ఎందుకంటే మ్యాక్సిమం నాకు ఇక్కడ ఉన్నదే సరిపోతుందండి మొత్తం ఓన్లీ వన్ టైం వెళ్తా ఒక 100 రూపీస్కి తెస్తే అది కూడా ఎక్కువ తీసుకురాను మెయిన్ ఐటమ్సే తీసుకొని వస్తాను బట్ నాకు ఈ గార్డెన్ అంటే చాలా ఇష్టము ఉన్నది చిన్నది అయినా కానీ స్టార్టింగ్ చేసింది కరోనా స్టార్టింగ్ అంటే కరోనా వచ్చినప్పుడు కొంచెం తీరిక దొరికింది కాబట్టి ఊరికే కూర్చునేది ఎందుకు అని తీయడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ 2 వీడియోలు పెట్టాను అంటే ఆ పెట్టినప్పుడు మాత్రమే నేను స్టార్ట్ చేశాను ఇప్పటికీ ఇంతవరకు గ్రో అయినాయి ఇంకా కొంచెం డెవలప్ చేయాలి అనుకుంటున్నాను ఇక స్లాబ్ పాడు కాకూడదని కింద ఈ విధంగా మేము అడ్జస్ట్ చేయడం అనేది జరిగింది ఇంకా వీటికి ఏదైనా ప్లాన్ చేసి చేయాలి బట్ దీనికోసం నేను ఎక్కువ ఏం ఖర్చు చేయట్లేదు తక్కువ ఎక్స్పెండిచర్ తోటే నేను ఇక్కడ చేయడం జరిగింది బట్ నాకు ఇది చాలా హ్యాపీగా ఉంటుంది బయట ఎన్నో పనుల మీద వెళ్తాము అన్ని పనులు టెన్షన్లలో ఉంటాం కానీ ఈవినింగ్ టైంలో నేను కొంచెం సేపు ఇక్కడ స్పెండ్ చేస్తాను అసలు నా టెన్షన్స్ అంతా తీరిపోతుంది అసలు టెన్షనే నాకు ఇక్కడ ఉండదు అనిపించదు ఇక్కడికి వచ్చానంటే పైకి వచ్చానంటే
చాలా రిలాక్స్ అవుతాను. బట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలతో మళ్ళీ ఈసారి ఏదైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైతే మనకి జర్మినేట్ అవుతాయో సారీ వస్తాయో అవి వాటితోటి నేను మళ్ళీ ఇంకొక వీడియో తీసి మీ ముందుకి వస్తాను. మీ సొంత ఛానల్ని మీరందరూ అభిమానిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.